అంటే ఇంకా అనిత సాంగ్ లో ఉన్న మాడ్యులేషన్ ఇంకా సాడ్ వర్షన్స్ ఇంకా పాడాలనుకుంటున్నారా లేకపోతే ఇలాంటి సిచువేషన్ అంటే నన్ను ఏంటంటే అనిత సాంగ్ రాసే వరకు నాకు అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఎక్కువ నేను రాసినంత అమ్మాయిల పేర్ల మీద సాంగ్స్ ఎవరు రాసి ఉండరు కావచ్చు నా చాలా ఏంటంటే చాలా మంది వచ్చాను అన్నమాలు ఎవరి మీద ఒక సాంగ్ చేసి అన్న లేకపోతే ఈ పేరు మీద చేయండి అన్న నా పేరు మీద చాలా అట్లా ఒక వరంగల్లో ఉన్నాం నేను నా దగ్గర ఉన్న రికార్డింగ్ స్టూడియోస్లలో అక్కడ చాలా పాటలు చేసినాం అన్న యూట్యూబ్లో అని తన కదా చాలా సాంగ్స్ అని సెర్చ్ చేస్తే చాలా పాటలు వస్తాయి అవును సో మరి ఇప్పుడు ఏంటి సినిమాలో ఆఫర్స్ వచ్చి చిన్న చిన్న సినిమా వాళ్ళు అంటే ఒక హోప్గా గా మీకు సినిమా స్టార్ట్ చేస్తున్నాం తప్పకుండా మీకు అవకాశం అలాంటి మనకు ఒక ధైర్యం ఇస్తే సరిపోద్దా ఓకే కలిసారు వాళ్ళని ఇంతవరకు అయితే కలవలేదు కావాల్సి ఇప్పుడు యూట్యూబ్ ట్రెండ్ ఏంటంటే సినిమా సాంగ్స్ కంటే ఎక్కువ మిలియన్స్ పోతుంది యూట్యూబ్ కూడా ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది అంటే మనకు చిన్న చిన్నగా నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని మళ్ళీ ఒకటేసారి కూడా మనిషికి అంత పేరు కూడా రావద్దా నాకు ఏంటంటే అనిత పాడితో కొన్ని కోట్లు ఇచ్చిన త్వరగా అంత పేరు అయితే వచ్చింది అవలసి ఉంటే అప్పుడు మనం దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకున్న అంటే అంత నాలెడ్జ్ లేదు కమర్షియల్ గా దాన్ని ఎట్లా మలుచుకున్న తెలివి లేదు సో ఆ రికార్డింగ్ అంతా ఎలా జరిగింది అసలు అప్పుడు ఆ టైం అప్పుడు ఎవరిని అప్రోచ్ అయ్యారు అంటే అసలు ఆల్బమ్ సాంగ్స్ కూడా ఉంటాయి అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఆ టైంలో అట్లాంటిది మీరు ఆల్బమ్ సాంగ్స్ కూడా పెట్టచ్చు అని అనుకోని మీరు పాడటం అనేది గ్రేటర్ సో అసలు ఎలా స్టార్ట్ అయింది అప్పుడు అప్పుడు మా ఊరి పక్కనే ఒక కమలాపూర్ మా మండలం మా మండలం నుంచి ప్రగతి యూత్ అసోసియేషన్స్ అని ఒక యూత్ వాళ్ళు అంటే మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు మనిషికి డబ్బులు వేసుకొని ఒక వాళ్ళ ఆల్బమ్ ప్లాన్ చేసిందని నాకు తెలిసింది తెలిస్తే నా దగ్గర కూడా ఒక పాట ఉందన్న అంత కొంత నేను కూడా అంటే వాళ్ళు మనిషికి డబ్బులు వేసుకుంటే నేను కూడా కొంత సహాయం చేసి నా పాట పెట్టుకోండి అన్న అని చెప్పి మంచిగా డబ్బులు వేసుకొని అందులో ఒకటి నా దాని తప్పట అది లలిత ఆడియోస్ మై బాద్ వినోద్ అన్న వాళ్ళ స్టూడియోలో రికార్డింగ్ జరగడం ఆ పాటకు మన రవి కళ్యాణ్ అన్న మంచి మ్యూజిక్ అందియడం అది ఆ పాట రిలీజ్ అయిన తర్వాత అసలు అనుకున్నారా మీరు ఇలా హిట్ అవుతుంది నేను నేను ఏమని చెప్తున్నా జస్ట్ నాకు ఏంటంటే అని వింటే చాలు ఇప్పుడు అంత బాగుంటే జస్ట్ ఒకవేళ ఒక ఆలోచన ఉంటుంది కదా మేబీ ఏమన్నా రీచ్ అవుతుందా అని ఆలోచన వచ్చింది నాకు ఎందుకంటే పాట మంచిగా ఉందని తెలుసు నేను ఎక్కువ సినిమా పాటలు వినడం నేను సినిమా పాటలు పాడుకోవడం ఏంటంటే మనం అప్పటి వరకు ఫోక్ ఇండస్ట్రీలో అలాంటి లవ్ సాంగ్స్ రాలేదన్న ఫస్ట్ ట్రెండింగ్ ట్రెండ్ సెట్టర్ సాంగ్ అనిత సాంగ్ దాని తర్వాత లవ్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాయడం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ సింగర్స్ రైటర్స్ వాళ్ళు నాతోటి అంటారు అన్నా నువ్వు ఈ లవ్ సాంగ్స్ కు బీజం వేసింది ఎందుకు అన్నా ఈ తర్వాత అనిత పాడ తర్వాతనే ఏదన్నా ఏదైనా వాళ్ళు అంటే నాకు హ్యాపీగా అనిపిస్తాయి అన్న సో ఇంకా మీరు మా సాంగ్స్ కూడా పాడతారు మా సాంగ్స్ అంటే నేను అంటే నేను నాకు మెలోడీ మెలోడీ సాంగ్స్ చేయడం బాగా ఇష్టపడతా ఎందుకంటే మెలోడీ అనేది ఏంటంటే ఎన్ని రోజులు ఇలాయ రాజా సార్ లాగా చేయాలి మెలోడీ సాంగ్స్ అట్లా అలాంటి ట్యూన్స్ అంటే బాగా ఇష్టపడతాను ర్యామ్ పొడి రహమాన్ సార్ వాళ్ళు విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనేవో ఒక మాట రాకముగబోతి తీసుకున్నారు మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు చిన్నప్పుడు ట్రైనింగ్ లేదు నాకు అంటే సంగీతం నేను నేర్చుకోలేదు అంటే బేసిక్స్ కొన్ని తెలుసు అంటే నేను సినిమా ఆ సాంగ్స్ వాళ్ళు ఏ సింగర్ అయితే ఎలా పాడుతున్నాడో వాళ్ళలాగా అంటే అంటే శృతి శృతి మిస్ కాకుండా ఆ స్కేల్ మిస్ కాకుండా ఆ పాడడం అదొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకు సంగీతం మీద ఉన్న ప్రేమ కొద్ది ఇష్టంగా నేర్చుకున్నారు కాబట్టి మనం ఏంటంటే నేను స్టేజ్ ఎక్కినా కూడా నా ఎక్కువ మాట్లాడలేను అన్న నా పాట ఏదో నేను ఉండేది ఓకే సరే అయితే నేను ఒక చిన్న ప్లాన్ చెప్తాను సో ఇప్పుడు అందరికీ తెలియాలి అంటే అన్ని పాటలు మీకు ఇష్టమే అంటే మెలోడీస్ మోస్ట్లీ ఇష్టం సో మన ఎవరైతే మ్యూజిక్ పెద్ద డైరెక్టర్స్ ఉన్నారో సో కొంతమంది సింగర్స్ నేమ్స్ నేను చెప్తాను సో ఆ సింగర్స్ మీకు వచ్చినట్లయితే వాళ్ళు మంచి పాటలు హిట్ ట్రెండింగ్ లో మంచి పాటలు తెలిసే ఉంటుంది మీకు సో పాడి వినిపించండి ఓకేనా అంటే రెండు మూడు లైన్స్ పాడిన చాలు సో ఇది కొంచెం మీకు యూస్ అవుతుంది కూడా ఓకే మీరు ఎస్పి బాలు గారిది ఏదైనా ఒక మంచి పాట ఆలకించ అంత దల్లో ఆలకించెంతలా బ్రహ్మకు చెల్లం వైన మెంత వల్లించవల్లం ఆయన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడాలో కాల బాలుడా ఇది తెలిసేది ఎలా ఎలా చాంగు బల తెలిసేది ఎలా ఎలా చాంగు బల గారు రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడుగా వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లేకోమన్నాడు చీకటాయగా నీకు తెలవారని రేయమ్మా అమ్మా తోటమాలిని తోడులేడుగా మణిశర్మ శర్మ గారి మెలోడీస్ అంటే హరిహరన్ గారి పాటలు అందులో శర్మ చేసే మ్యూజిక్ నాకు బాగా ఇష్టం అన్న గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఓ పిరిలో మురిసే కూచిపూడి చిందడి చిందాడి తుల్లిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి అండ్ సింగర్ కార్తీక్ గారు కార్తిక్ గారు పాటలు కూడా చాలా మంచి నిజంగా నేనే ఇలా నీదన ఉన్నా ఇదంతా ప్రేమేగా తన నా ఓకే ఇద్దరు మాస్ సాంగ్ మేడండి మాస్ సాంగ్ అన్న మాస్ అంటే ఆట కవాలా అచ్చమైన స్వచ్ఛ తెలుగు బీటు కవాలా ఆట పాట కావాలి గాజువాక సెంటర్ లో ఫ్లాట్ కవాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ తానే నన్న తననా తన నాని భూపై తననే నన్న భూగోళం అది కదం తొకాల ఆట కాలం పాట కవాల అచ్చమైన స్వచ్ఛతలు బీటు కవాలా సూపర్ థ్యాంక్ యూ సో చాలా బాగా పాడారు అండ్ ఇప్పుడు అనితాకి సంబంధించి ఇప్పుడు సెకండ్ సాంగ్ వస్తుంది ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఇంకేమైనా వచ్చే ఛాన్స్ లేదు అనితాకి సంబంధించి అంటే పాట అనిత పార్ట్ టూ మంచిగా అంటే జనాలు మళ్ళీ ఆదరిస్తే పార్ట్ త్రీది కూడా తీయడానికి మా ప్రొడ్యూసర్ గిరి సార్ బాగా ఆశపడుతుంది అంటే ఆసక్తి ఉంది అవునా సో అంటే కాన్సెప్ట్ అనుకున్నారు దానికి కూడా అంటే ఏంటంటే వాళ్ళు ముందే వాళ్ళు ఒక స్క్రిప్ట్ లాగా ఒక పాటలనే మొత్తం సినిమా అంతా చూపెట్టట్టు అంటే విజువల్ గా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కరెక్ట్గా యూజ్ చేసుకొని దానికి ఒక స్క్రిప్ట్ స్టోరీ రెడీ చేసుకొని ఒక కంటెంట్ మంచి కంటెంట్ దొరకబెట్టుకొని మన ఇన్నర్ ఫీలింగ్స్ రాయడం వల్ల ఓకే సో మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ ఎలా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నా అళిత పాట విషయంలో మాత్రం నా ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అప్పుడు ఎంకరేజ్ అంటే ఫస్ట్ నేను వినబెట్టేది ఏ పాట ఇప్పటికి కూడా ఏదైనా సాంగ్ రాస్తే పది ఇద్దరు ముగ్గురి కింద పది మంది నా కింద పెడతా అన్న మంచిగా ఉందా ఏదన్నా డబ్బింగ్ జరుగుతుందా చూడండి ట్యూన్ లో కానీ ఏదన్నా మిస్టేక్ అంటే పది మందికి కింద పెడితే ఓకే కొంచెం అంటేనే నన్ను రికార్డింగ్ చేయించడానికి డైస్తాను ఓకే సో మరి వరకు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు మీరు నేను గట్టిగా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అనితే చెప్తాను ఎందుకంటే అనిత చేపట్టి నాకు ఇంత మంచి పేరు వచ్చింది ఆ పాట ఆమె బ్రేకప్ అవ్వడం నేను రాయడం అదే ఒక విషయం తర్వాత ఏంటంటే ఇంకో ఇంకా బాగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా మిస్సే చెప్తాను ఎందుకంటే అనిత వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నాకు నన్ను డిస్కషన్ జరిగిద్దాం మీ ఇద్దరికి మా మిస్ చేసుకున్నా అంటే జస్ట్ అనిత గురించి చెప్పేవారా చెప్తూ ఉంటాయి ఎట్లా తెలుసు అందరికి నాకు తెలుసు నన్ను ఇంట్లోనే ఏవో అనిత నాగరాజ్ ఏం సాంగ్ దాన్ని పిలుపుతుందా ఇప్పుడ పిలుస్తుందా అందరూ బయట కూడా అంటే నన్ను అంటే నాగరాజ్ అంటే ఎవరికి తెలియదు అనిత పాట నాగరాజు అనిత సాంగ్ సింగర్ నాగరాజ్ అంటేనే అట్లా బయట అందరూ నన్ను అట్లా జోక్స్ వేస్తూ అంటే జోక్స్ ఏం అందరూ పిలు అట్లా పిలుస్తే అట్లా పిల్లలు పిలిస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఓకే సో గ్రేట్ కదా అలా ఉండడం కూడా యా ఫైనల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సో మీకు ఇలాంటి మంచి పాటలు మరిన్ని రావాలని చెప్పి మీ ఫ్యూచర్ మారిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అండ్ అట్లాగే మీ పిల్లల పరిస్థితి గురించి లైక్ చెప్పండి లైక్ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ప్రస్తుతం అవునండి ఏంటంటే నేను వచ్చేది ఇప్పుడు ప్రతి ఒక్క సోషల్ మీడియా వేదిక మీద కూడా అదే నేను వేడుకునేది ఏంటంటే వాళ్ళకేందంటే నేను ఒక తండ్రిగా కరెక్ట్గా ఏంటంటే ఫైనాన్షియల్గా నేను లేన వాళ్ళకి ఏంటంటే మాటలు రాకపోవడము ఒకటికి ఇప్పటికీ అసలు నేను ఏంటంటే నా పాటను అభిమానించే వాళ్ళు కొంతమంది అంటే నా పాటను అప్పుడు పాటను పాటను వాళ్ళు ఎవరైనా కానీ నాకు తప్పకుండా ఏంటంటే ఈ ఒక్క విషయంలో మా పిల్లల విషయంలో వాళ్ళకి మాటలు చెవులు చెవినివ్వడం లేదు మాటలు రావడం లేదు వాళ్ళకి ఏదంటే ఆపరేషన్ అంటున్న అడుగుతా ఉంటే దానికి కొంచెం డబ్బుతో కూడుకున్న సమస్య కాబట్టి కొంతమంది ఎవరైనా నాకు ఏంటంటే కొంచెం ఆర్థికంగా సహాయం చేయాలని అందుకని నేను ఏంటంటే నేను నా చెప్పండి మీ మా ప్రేక్షకులు అందరికీ నా అనిత పాటను ఆదరించే ప్రతి ఒక్కరికి నాకు ఈ ఒక్క సాయం చేయాలని ఏంటంటే మాత్రం నేను నా జీవితాంతం ఏంటంటే నేను మీకు రుణపడి ఉంటా నా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ సిక్స్ త్రీ సిక్స్ నైన్ జీరో ఈ నెంబర్కు కు మీకు తోచినంత ఆర్థికంగా నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం నేను ఏంటంటే మీ రుణం తీర్చుకోవాలంటే నేను మీకోసం నేను ఏంటంటే మంచి పాటలు ఇట్లా రాయడం కోసం నా వంతుగా నేను ఎప్పటికీ నేను కష్టపడి ఏంటంటే ఒక ఈ ఫీల్డ్లో కష్టమో నష్టమో ఇదే ఫీల్డ్లో ఉండడానికి మీ నాపైన నా పాట పైన పెట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ కాపాడడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని కోరుకుంటూ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీవీ ప్రేక్షకులకు నాకు అవకాశం ఇచ్చిన మన రాజేవ్ నాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న యాక్చువల్లీ మాకు తోచినంత సహాయం మేమైతే అనిత నాగరాజు గారికి చేస్తున్నాము సో మీరు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము సో ప్లీజ్ ఇది మాకు తోచినంత వంట మేము ఇవ్వడం జరిగిందండి అండ్ గైజ్ మనందరం చాలా ఊరికే సమ్ స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ పెట్టుకుంటాం కదా సో అలాంటి ఒక రెండు మూడు మీరు స్కిప్ చేసేసి ఏమైనా మీరు ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి మీరు పక్కకు పెట్టుకొని మీకు తోచినంత మీ సహాయం అయితే చేయండి సో నాగరాజ్ గారు తన ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా ఇస్తారు అట్లాగే మేము కూడా తన అకౌంట్ నెంబర్ని స్క్రోల్ చేస్తాము సో ప్లీజ్ షే మీకు తోచినంత మీరు సహాయం చేయండి పెట్టి వారం నాకు కొంచెం ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది అలాగే నా పాటను ఆదరించిన ప్రతి ఒక్కరు నా అనిత పాటను ఇష్టపడ్డ ప్రతి ఒక్కరు మా పిల్లల కోసం అందుకని మా పిల్లల హెల్త్ కోసం నాకు కొంచెం ఆర్థికంగా మీరు సహాయం చేస్తారని కోరుకుంటూ అంటే లైక్ ఒక పాట హిట్ అయింది కానీ దాని ద్వారా దాని తర్వాత సక్సెస్ అయితే తన సాంగ్కి వచ్చింది కానీ తనకి రాలేదు సో హీ స్టిల్ స్ట్రగ్లింగ్ అనే చెప్పాలి అండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగాలేదు అని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది సో మీరు కూడా మీకు తోచేంత సహాయం తనకి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము